అసలే ఆదివారం, అందులో పెద్దల అమావాస్య. ఇంట్లో కక్క ముక్క ఉండాల్సిందే. మాంసాహారులకు మేక మాంసం అంటేనే అబ్బా ఏమి రుచిరా అని లొట్టలేసుకుంటూ తింటారు. కానీ రాష్ట్రంలో మేక మాంసం కిలో 800 నుండి 900 రూపాయలు పలుకుతుంటే సిద్దిపేట జిల్లాలో మాత్రం 400 రూపాయలకే కిలో విక్రయిస్తున్నారు. అంతే, ఇంకేముంది? మాంస ప్రియులే కాదు, మామూలు జనాలు కూడా ఈ ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు అనుకుని మటన్ దుకాణాలకు ఎగబడ్డారు. సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండలం భూంపల్లి ఎక్స్ రోడ్ సమీపంలోని అక్బర్పేటలో ఈ చౌకైన మేక మాంసాన్ని విక్రయిస్తున్నారు. గత నెల రోజుల నుండి మహారాష్ట్ర నుండి మేకలను దిగుమతి చేసుకుని 400 రూపాయలకు కేజీ అమ్మటంతో మాంసం ప్రియులు బారులు తీరారు. ముఖ్యంగా పెత్తర అమావాస్య కావడంతో పితృదేవతలకు మేక మాంసంతో నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే సుదీర్ఘ ప్రాంతాల నుంచి మటన్ కొనుగోలుకు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో తోపులాట జరిగింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓవైపు రాష్ట్రంలో 900 కిలో మేక మాంసం ఉండడంతో ఇక్కడ మాత్రం వ్యాపారుల మధ్య పోటీతో 400 రూపాయలకే కేజీ మటన్ అమ్మకాలు జోరుగా సాగాయి. ఫ్రెష్ ఉండే దొరకలే ఇక్కడ. చాలా ఫేమస్ కావాలి.